ఎటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళబోతోంది మీ ప్రభుత్వం అంటే, వచ్చిన 8 నెలల్లోనే ఏ స్థాయికి వెళ్ళావు అనేది. 7-8 నెలల్లో ఏ స్థాయికి వెళ్ళారంటే మండలి రద్దు చేసే స్థాయికి వెళ్ళారా? రాజ్యాంగ పదవుల్లో ఉన్న ఎవరైతే మండలి చైర్మన్, దాన్ని మొన్న ఏదైతే సెలెక్ట్ కమిటీకి పంపించడం అనేది ప్రజాస్వామ్యతంగా అది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ప్రస్తావించిన ఈ పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లే అంటున్నారు వైసీపీ మండలిని రద్దు చేసి మమ్మల్ని త్యాగమూర్తులు చేసింది అని. సిగ్గులేకుండా బహిరంగంగా మాట్లాడే వీళ్ళు త్యాగమూర్తులా? వీళ్ళు త్యాగమూర్తులు కాదు, అమ్మాయిలతో. లక్ష్మీనారాయణ గారు త్వరలో వైసీపీకి వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? బీజేడీగా ఉండి ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డాడు, ఏ విధంగా రాజకీయ ప్రోద్బలంతో కేసు, మళ్ళీ ఎందుకు ప్రత్యేక హోదా అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు? రెవెన్యూ లోటు బడ్జెట్ ఎందుకంటే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాక మొట్టమొదట నరేంద్ర మోడీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన తర్వాత రోజురోజుకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏం జరగబోతోంది, ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, ఇదే అంశంపై ప్రజలకు కూడా క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద మనతో మాట్లాడడానికి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, ఎటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళబోతోంది మీ ప్రభుత్వం అంటే, ఒక అయోమయ పరిస్థితి ఏర్పడింది. మండలి రద్దు జరిగితే ఏంటి, ఒకవేళ జరగకపోతే ఏంటి? రాజధాని మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారా విశాఖలోనే పెట్టాలని, ఏం జరగబోతోంది? అంటే మీరు అన్నట్టుగా అయోమయం ప్రజల్లో ఏం లేదు, ప్రతిపక్ష పార్టీలో అయోమయం నెలకొని ఉంది. అంటే అయోమయం మీరు క్రియేట్ చేయట్లేదు, ప్రతిపక్షం క్రియేట్ చేస్తుంది అంటారా? ప్రతిపక్ష పార్టీలో అయోమయం నెలకొని ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఏం అయోమయం లేదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 8 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తీసుకుంటే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలని డోర్ డెలివరీ చేస్తూ, ఈరోజు మీరు చూస్తే మొన్న మూడ్ ఆఫ్ ద నేషన్ పేరిట ఇండియా టుడే సర్వే చేస్తే ఏదైతే జనాదరణ కలిగిన బెస్ట్ పర్ఫార్మెన్స్ ముఖ్యమంత్రులు, ఏదైతే పరిపాలనకు సంబంధించి తీసుకున్నప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ ముఖ్యమంత్రుల్లో 4వ స్థానంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు తీసుకుని సర్వే చేస్తే 4వ స్థానంలో ఉన్నారంటే మేము వచ్చిన 8 నెలల్లోనే ఏ స్థాయికి వెళ్ళాము అనేది మీకు ఇక్కడ అర్థం అవుతా ఉంది కదా. 7-8 నెలల్లో ఏ స్థాయికి వెళ్ళారంటే మండలిని రద్దు చేసే స్థాయికి వెళ్ళారా? కరెక్ట్గా శేఖర్ గారు, మంచి దీనికి సంబంధించి చెప్పాలి. ఒక రాజకీయ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా చేస్తుంది ఆ పరిపాలనకు సంబంధించి ఆ జరుగుతున్న టైం పీరియడ్ని బట్టి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మేము ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ఏదన్నా హామీలను నెరవేర్చకపోతే క్వశ్చన్ చేయాలి తప్ప, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో 3 రాజధానులు పెట్టలేదు కదా, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో మండలి రద్దు చేస్తానలేదు కదా, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తానలేదు కదా, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత డెవలప్ చేస్తా అని ఇంకొద్ది ఎక్కువ చేస్తున్నారు కదా, ఎందుకు చేస్తున్నారని అంటే అదేంటి, ప్రతిపక్షాలకు సంబంధించి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం చేసినా మంచి జరగకూడదు, వాళ్ళ 5 సంవత్సరాల్లో రాష్ట్ర సర్వనాశనం అయిపోయింది కాబట్టి అదేవిధంగా ఇప్పుడు కూడా ఉండాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడేం, జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని నమ్మి 5 సంవత్సరాలు మనకు అధికారం ఇచ్చినప్పుడు ప్రజలకి మనం ఎంత మేలు చేకూరగలిగామనేది మనకు ఇంపార్టెంట్. దానికోసమే మేము ఈరోజు మండలి రద్దు నిర్ణయం కూడా ఇక్కడ మీకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తూ ఉందంటే, మండలి వల్ల లాభాల కంటే ఈరోజు నష్టాలు ఎక్కువ చేకూరే విధంగా ఉన్నాయి కాబట్టి, ఇక్కడ ఒక ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం అంటే ఇక్కడ 151 అసెంబ్లీ సీట్లతో 85% పైగా ఓటింగ్తో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీసుకున్న నిర్ణయాలని అసెంబ్లీలో బిల్లులు పాస్ అయిన తర్వాత మండలిలో దాన్ని చర్చకే రానేమో అని అడ్డుకుంటున్నప్పుడు, అంటే రాజ్యాంగబద్ధంగా తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ పదవుల్లో ఉన్న ఎవరైతే మండలి చైర్మన్, దాన్ని మొన్న ఏదైతే సెలెక్ట్ కమిటీకి పంపించడం అనేది ప్రజాస్వామ్యతంగా అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు నెక్స్ట్ కూడా వాళ్ళు తీసుకుంటానికి ఆల్రెడీ వాళ్ళు బహిరంగంగా చెప్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్సీ తిరుమల నాయుడు బహిరంగంగా గిలగిల కొట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మేము దీన్ని అడ్డుకున్నాము, ఆర్టికల్ పెట్టాము, రేపు పొద్దున ఇంకా బడ్జెట్ సమావేశాల్లో కూడా ఇయే చేస్తాం, మేము ఏది ప్రజలకు సంబంధించిన ఏ బిల్లులు వచ్చినా ఇంతే చేస్తామని వాళ్ళు బహిరంగంగా చెప్తా ఉంటే మరి రద్దు చేయక వాళ్ళని తీసుకెళ్లి ముద్దు చేయమంటారు? మండలి రద్దు మంచి కోసమే అయితే రాజకీయ నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోదా మీ పార్టీలో అంటే ఏం చెప్తారు? సార్, ఇప్పుడు రాజకీయ నిరుద్యోగుల కోసం మేము ఈరోజు రాజకీయ పార్టీ పెట్టలేదు. మేము ఈరోజు ప్రజలకు సంక్షేమం అందించాలని చెప్పి, రాజశేఖర రెడ్డి గారు కళ్ళగన్న రాజ్యాన్న రాజ్యాన్ని తీసుకురావాలని చెప్పి, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 5 సంవత్సరాల 3 నెలలు అధికారంలో ఉంటే ప్రజలకి ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని
రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వచ్చి దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు పేరు తెచ్చుకున్నారు. అదే పేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెచ్చుకుంటా ఉన్నారు. మేము అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఈరోజు ఇంటింటికి చేరబోతా ఉన్నాయి. కొన్ని పథకాలు ఆల్రెడీ ఇంటింటికి డోర్ డెలివరీ అవుతా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ అభివృద్ధి కూడా చేసి చూపించబోతా ఉన్నాం. కాబట్టి ఈరోజు మేము రాజకీయ నిరుద్యోగుల కోసం మండలి ఉంచాలి అనే ఆలోచన కాదు. పార్టీ కోసం జెండా పట్టుకొని మీ వెనక మొన్నటి వరకు తిరిగిన వాళ్ళ ఆశలు పెట్టుకోవడంలో తప్పు ఏమైనా ఉందా? వాళ్ళు అనుకోరా మాకు రేపొద్దున టైం పూర్తయితే మాకు కేబినెట్ హోదా కలిగిన పదవి వస్తుంది, ఎమ్మెల్సీ పదవి వస్తుంది? ఖచ్చితంగా శేఖర్ గారు, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు పదవులు చాలా ఇంపార్టెంట్, దాన్ని ఎవరు కాదంటలేదు. ఇక్కడ ప్రజా ప్రయోజనాలు మీకు ఇంపార్టెంటా, పదవులు ఇంపార్టెంటా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి పదవులు ఇంపార్టెంట్ కాదు, ప్రజా ప్రయోజనాలు ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయాలు తీసుకున్నా మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈరోజు ప్రజలు కూడా దానికి కట్టుబడే ఉన్నారు. ప్రజల మంచి కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారని ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా మేధావులు కూడా భావిస్తూ ఉన్నారు. ఈ మండలి అనేది 6 రాష్ట్రాల్లోనే ఉంది. ఇప్పుడు మన రాష్ట్రంలో రద్దు చేస్తే కేవలం 5 రాష్ట్రాల్లోనే ఉంది. నిజంగా దానివల్ల ఎక్కువ ఉపయోగాలు ఉంటే మిగిలిన రాష్ట్రాలు కూడా పెట్టుకునే కదా. ఓన్లీ రాజకీయ నిరుద్యోగుల కోసం, దాంట్లో మంచి వాళ్ళు లేరని అంటల్లా. ఇప్పుడు లక్ష్మణరావు గారు కావచ్చు, రామసూర్యారావు మాస్టర్ కావచ్చు, వీళ్ళు చాలామంది మంచి వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు, లేరని అంటల్లా. కానీ దాంట్లో ఉన్నది ఎవరు? రాజకీయ అనుభవం లేకుండా ఎక్కడ ఎమ్మెల్యేగా అయినా పోటీ చేస్తే గెలవలేనటువంటి నారా లోకేషు, కొబ్బరికాయలు దొంగ అమ్ముకొని అదేవిధంగా కాల్మనీ సెక్స్ రాకెట్లో ఉన్న బుద్ధా వెంకన్న, దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు పొందినటువంటి అశోక్ బాబు, ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియకుండా బూతులు తిట్టేటటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్, వీళ్ళండి ఈరోజు మండలిలో. మీరు ప్రస్తావించిన ఈ పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లే అంటున్నారు వైసీపీ మండలిని రద్దు చేసి మమ్మల్ని త్యాగమూర్తులను చేసింది అని, నిజమేనా? త్యాగమూర్తులు అవ్వాలంటే ఇప్పుడు రాజీనామా చేయమనండి. త్యాగమూర్తులుగా వాళ్ళు ఉండాలనుకుంటే రాజీనామా చేసి మా మండలి రద్దును మేము స్వాగతిస్తామని చెప్పండి. అదేవిధంగా త్యాగమూర్తులు అంటారు, సిగ్గు లేకుండా బహిరంగంగా మాట్లాడే వీళ్ళు త్యాగమూర్తులా? వీళ్ళు త్యాగమూర్తులు కాదు, అమ్మాయిలతో కాల్మని సెక్స్ రాపటి వ్యాపారం చేసిన దొంగలు వీళ్ళు. వీళ్ళు మాట్లాడేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వైసీపీకి ఒక అంటే ఒక అటాక్ చేసే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకుందా, ఆ అటాక్ ఎదుర్కోవడానికి మీ పార్టీ సిద్ధంగా ఉందా? సార్ మీరు అన్నారు అటాక్ అని. ఈ అటాక్ అంటే ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేశారు, చేసి మా మీద అటాక్ చేశారు. అయినా మేము 67 అసెంబ్లీ సీట్లతో అపోజిషన్లో ఉన్నాం, ప్రజల పక్షాన పోరాడాం. వాళ్ళు విడివిడిగా వస్తున్నామని చెప్పి అదే మళ్ళీ పవన్ కళ్యాణ్ 4 పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు డైరెక్ట్గా. ఇండైరెక్ట్గానేమో మళ్ళీ తెలుగుదేశంతో సపోర్ట్గా ఉన్నాడు, అంటే మళ్ళీ వాళ్ళు కలిసి వెళ్ళినట్టే. అదే భారతీయ జనతా పార్టీ మాత్రం అది సపరేట్గా ఉంది. అయినా ఈరోజు మేము 151 సీట్లతో అధికారంలోకి వచ్చాం. ఈ అటాక్ ఇప్పుడు రాజకీయాల్లో కన్నాక ప్రత్యర్థులు రకరకాల ఎత్తులు వేసుకోవచ్చు, వాళ్ళని పోటీ చేయమంటున్నాం కదా. ఓకే, అది కలుపుకోవాలేదని వాళ్ళ ఇష్టం. ఈ కూటమి వల్ల మీకు ఎఫెక్ట్ ఏమి ఉండదా? రేపు 151 స్థానాలు వచ్చేసినాయి, మీకు అది గతంగత అయిపోయింది. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ వ్యతిరేకత మీ మీద పెంచే ప్రయత్నం ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి దాని మీద వాళ్ళు సక్సెస్ అయ్యి అది మీకు దెబ్బ కొట్టే అవకాశం ఏమి ఉండదా? రెఫరెండంగా వెళ్దామంటున్నాం. మేమేమంటున్నాం, మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో రెఫరెండంగా పెట్టుకుందాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రెండు కలిసి వెళ్తున్నారు కదా. కలిసి వెళ్ళినప్పుడు మీరు దేనికైనా రిఫరెండంగా దానికి చూస్తారా? చూస్తే మేము రిఫరెండానికి రెడీ అంటున్నాం. ఎందుకంటే మేము సింగిల్గానే పోటీ చేస్తున్నాం. మేము ఏ రాజకీయ పార్టీతో అంతకుముందు పొత్తులు పెట్టుకోలేదు, రేపు పొత్తులు పెట్టుకోబోట్లేదు లోకల్ బాడీలో. సో మేము సింగిల్గానే వెళ్ళబోతున్నాం కాబట్టి మేము రిఫరెండానికి సిద్ధం. మా 8 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి రిఫరెండంగా తీసుకుందాం లోకల్ బాడీ ఎలక్షన్స్ని. మీరు రెడీయా? ఎందుకంటే మొన్న మీరు భారతీయ జనతా పార్టీలో లేరు, ఇప్పుడు వెళ్ళి కలిశారు. మీరు రిఫరెండానికి రెడీయా చెప్పండి. దేనివ దానికి ఉండాలి కదా. ఇప్పుడు దీనికి వాళ్ళు ఇదిగో మేము ఇలా గ్రేట్ అవుతున్నాం, మేము ఇలా ఎక్స్పాండ్ అయ్యాం, మాది మేము ఇలా కలిసి వెళ్తున్నాం అని మీరు చెబుతున్నారు కాబట్టి దానికి రిఫరెండానికి రమ్మంటున్నాం. రిఫరెండానికి రాకుండా ఒకళ్ళు ట్విట్టర్లో ట్వీట్లు, ఒకళ్ళు ఢిల్లీలో కూర్చొని ప్రెస్ మీట్, ఒకళ్ళు హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే ఉపయోగం ఏముంది? ఇదే టైంలో కేంద్రం అంశం వచ్చింది కాబట్టి ఇప్పుడు బంతి కేంద్రం కోర్టులో ఉంది కాబట్టి మండలి రద్దుకు సంబంధించి మీకు ఎంతవరకు సహకారం అందిస్తుంది భారతీయ జనతా పార్టీ మీరు అనుకుంటున్నారు కేంద్రం? సార్ ఇప్పుడు కేంద్రం దాన్ని అపోజ్ చేయడానికి లేదు, ఇక్కడ రాష్ట్ర పరిధిలో ఉంటుంది. ఏదైనా ఇప్పుడు మండలి రద్దుకు సంబంధించి నిర్ణయం తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 2/3 మెజార్టీతో తీర్మానం చేసి పంపించిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కేంద్రానికి సంబంధించిన హోంశాఖ పంపడం జరిగింది. రేపు వాళ్ళు ఈ పార్లమెంట్ సమావేశాల్లో కాబట్టి రేపు మళ్ళీ మార్చిలో కూడా జరిగిపోతా ఉన్నట్టు ఏప్రిల్లోనే ఇప్పుడు ఆ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టే అవకాశం ఉంది. పార్లమెంట్లో వాళ్ళకి కేంద్రానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ సింగిల్ మెజార్ ఫుల్ ప్లేజ్డ్ మెజార్టీతో ఉంది, బిల్లు పాస్ అయిపోయింది. నెక్స్ట్ అది రాజ్యసభకు వచ్చింది. ఒకవేళ రాజ్యసభలో ఈ చంద్రబాబు నాయుడుకి దేశం మొత్తం బలం ఉంది అని అనుకుంటే, ఒకవేళ దీన్ని ఏమైనా నిజంగా అడ్డుకోవాలనుకుంటే అన్ని రాష్ట్రాలు వెళ్ళి తిరిగిరా, మండలి రద్దు చేయడం కుదరదని చెప్పి అందరూ మద్దతు కూడగట్టుకోనరా. ఒకవేళ నీకు చేతనైతే కూడగట్టుకొని దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించి మనం ఏమే చెబుతున్నాం కదా.
నువ్వు ఊరికి ఇక్కడ కూర్చొని మాట్లాడటం కాదు కదా, నువ్వు ప్రయత్నించు. ఒకవేళ రాజ్యసభలో పోయినా మళ్ళీ లోక్సభకి వచ్చింది కదా, మళ్ళీ పాస్ అయ్యింది కదా, తర్వాత రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళింది కదా. సో ఇక్కడ టైం ఏమన్నా తీసుకోవడానికి అవకాశం ఉంది తప్ప దీన్ని పూర్తిగా కేంద్రం అడ్డుకోవడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఒక ఇండికేషన్స్ ఇచ్చింది, రాష్ట్రంలో మండలాలు పెట్టుకోవటానికి ఏ విధంగా వాళ్ళైతే సపోర్ట్ చేయట్లేదు, కానీ రద్దు చేయడానికి సపోర్ట్ చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా అడ్డంకులు రాకపోవచ్చు అనేది మీ అభిప్రాయం? రాజకీయ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం లేదా? ఓకే, గ్యాప్ వస్తుంది, ల్యాగ్ తీసుకుంటారు, తాత్సారం జరుగుద్ది అనేది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. రాజకీయ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోరు? అంటే ఇప్పుడు రాజకీయ పరంగా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ మండలిని రద్దుని వ్యతిరేకిస్తే వాళ్ళకి అదనంగా వచ్చే రాజకీయ ప్రయోజనం ఏముంది? ఆ రాజకీయ ప్రయోజనం చంద్రబాబు నాయుడు వాళ్ళకి కల్పించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే ఇక్కడ ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్సీలని మీరు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళండి, వెళ్ళి అక్కడికి వెళ్ళేసి మొత్తం జాయిన్ అయిపోండి, జాయిన్ అయిపోయి అడ్డుకోండి అని కూడా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇదే ఎమ్మెల్సీలకి చంద్రబాబు నాయుడు, నేను అమిత్ షాతో మాట్లాడేశాను సో ఇక్కడ ఆగిపోతుంది అని కూడా చెబుతున్నాడు. ఇప్పుడు కూడా నేను ఆపుతా అని కూడా చెబుతున్నాను. అంటే రాజకీయం కోసం ఎటువంటి లత్కూరు పనులు చేయడానికైనా చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉంటాడు, కానీ ఇక్కడ దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలంటే మాత్రం అది కుదరదని మాత్రం చెప్తా ఉన్నాను. అంటే ఇదే టైంలో గ్యాప్ అనేది మీ పార్టీ కానీ మీ పార్టీ అధినేత కానీ సహించరు, అది అందరికీ తెలిసిన విషయం, అందుకే రద్దు చేశారు మండలి. ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ ల్యాగ్ కనుక పెంచుకుంటే వాట్ నెక్స్ట్? మీ ముందున్న నెక్స్ట్ ఏంటి? ఒక ఆర్డినెన్స్ ద్వారా ముందుకు వెళ్ళబోతున్నారా? లీగల్గా వచ్చే ఇబ్బందులు ఏమన్నా ఉంటే అది ఏ విధంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది? సార్, ఒక ముఖ్యమంత్రి పరిపాలన అనేది ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు, అది విశాఖ నుంచి చేయొచ్చు, అమరావతి నుంచి చేయొచ్చు, కర్నూలు నుంచి చేయొచ్చు, అక్కడి నుంచి అయినా చేయొచ్చు. దానికి ఒక ఆర్డినెన్స్తో కూడా వెళ్ళి చేయొచ్చు. అసలు ఆర్డినెన్స్ లేకుండా కూడా వెళ్ళి డైరెక్ట్ పరిపాలన ఇక్కడ నుంచి చేస్తున్నావు అంటే కూడా దానికి ఎవరు అబ్జెక్ట్ చేయడానికి అంటే అక్కడికి వెళ్ళి కూర్చొని పరిపాలన మొదలు పెట్టేయచ్చు అంతే. ఒక ఆఫీసు ఒక సెటప్ ఏర్పాటు చేసుకుని ఎక్కడి నుంచి అయినా పరిపాలించు, ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా హైదరాబాద్ నుంచి కూడా మనం పరిపాలించాం కదా. సో ఏంటంటే ఇక్కడ రాజధాని ఉందని పరిపాలించాం దాన్ని. సో ఇప్పుడు మనం అక్కడ మూడు రాజధానులుగా పెట్టాలనుకుంటాం కంటే ఎక్కడి నుంచి అయినా పరిపాలించవచ్చు. ఎందుకు ఈరోజు వీటికి సంబంధించిన బిల్లులు ఇదంటే ఇది నాట్ రాజధానులకు సంబంధించి ఒక బిల్లు అని కాదు సార్. మూడు ప్రాంతాల్లో అంటే మనం రాయలసీమ, ఉత్తరాంధ్ర, మిగిలిన ఆంధ్ర, ఈ మూడు ప్రాంతాల్లో పరిపాలనా వికేంద్రీకరణతో పాటు సమతుల అభివృద్ధి దానికి సంబంధించిన బిల్లు ఇది. వీళ్ళేదో రాజధానులకు మూడు పెడుతున్నామని అడ్డుకుంటున్నారన్న, వీళ్ళు అభివృద్ధికి సంబంధించిన బిల్లును అడ్డుకున్నారు. వీళ్ళు మూడు ప్రాంతాల రాజధాని బిల్లు అని కాదు, దీంట్లో మూడు ప్రాంతాలకు సంబంధించిన పరిపాలన వికేంద్రీకరణ, అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లును వీళ్ళు ఏదైతే మండలంలో చర్చకు రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించి ఏదో ఆపేశామని చెప్పి తాత్కాలిక సంబరాలు ఒకరోజు చేసుకున్నారు. రెండో రోజు ఆ సంబరాలు కూడా వాళ్ళకి ముగిసిపోయినాయి. ఇంకా సంబరాలు చేసుకోవడానికి కూడా ఏం లేదు. మేమేమంటున్నాము, ఎక్కడి నుంచి అయినా పరిపాలించవచ్చు, రేపు ఉగాది నుంచే పరిపాలనకు శ్రీకారం చుట్టబోతా ఉన్నారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. సో ఏంటంటే మీరు ఈ బిల్లుని తాత్కాలికంగా అడ్డుకున్నారు తప్ప పర్మనెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండబోతా ఉన్నాయని మాత్రం స్పష్టంగా చెప్తా ఉంటాం. విశాఖ నుంచి పరిపాలన స్టార్ట్ చేయడానికి డిసైడ్ అయిపోయారా ఉగాది నుంచి? విశ్వసనీయ సమాచారం, అధికార సమాచారం హస్తం కదండి. ఇప్పుడు ఉగాది నుంచి చేయొచ్చు అనేది ఉగాదిలో ఏర్పడతా ఉంది, దానికి సంబంధించి కూడా కసరత్తు నడుస్తూ ఉంది. అంటే మధ్యలో ఇవి ఎన్ని ఉన్నా, ఎన్ని అడ్డంకులు ఉన్నా, కోర్టు కేసులు ఉన్నా, మా మండలి రద్దు అనేది ఇంకా అక్కడే ఉన్నా, బిల్లులు పాస్ అవ్వకపోయినా, సిఆర్డీఏ రద్దు అవ్వకపోయినా, మీరే అంటున్నారు సిఆర్డీఏ రద్దు అవ్వకపోయినా. సిఆర్డీఐకి విశాఖపట్నంలో పరిపాలనకి సంబంధం లేదు. రెండవది, ఇప్పుడు మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులకు సంబంధించి ఎక్కడెక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్, ఎక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, దీనికి సంబంధించి ఏదైతే లెజిస్లేటివ్ క్యాపిటల్, ఈ మూడింటికి సంబంధించి ఆల్రెడీ పెట్టడం జరిగింది బిల్లు. అసెంబ్లీలో పాస్ అయింది ఆ బిల్లు. మండలిలో దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించామంటున్నారు. సెలెక్ట్ కమిటీ పంపించడానికి అసలు రైట్ లేదు. విచక్షణాధికారం ప్రకారం పంపావు, నాకున్న విచక్షణాధికారం పంపాయంటున్నాడు, దానికే రైట్ లేదు. సో ఏంటంటే ఈరోజు మండలి రద్దు అయిపోతుంది. సో మండలి రద్దు అయిపోయినాక వాళ్ళు సెలెక్ట్ కమిటీకి పంపించడానికి అవకాశం లేదు. అది ఉన్నది పాస్ కాదు. మళ్ళీ అసెంబ్లీలో మళ్ళీ బిల్లు పాస్ అయితే పెట్టేస్తే మళ్ళీ పాస్ అయిపోయింది, దానికి పెద్ద ఇష్యూ ఏముంది. లేకపోతే ఆర్డినెన్స్ ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ బిల్లు పెట్టడం అనేది జరగదు కదా, మీరు ఆల్రెడీ రద్దు తీర్మానం పెట్టేశారు కాబట్టి అది జరిగే. అయితే ఇక్కడ నెక్స్ట్ ఏంటి అంటే, ఒక ప్రధాన శత్రు పార్టీ ఏదైనా ఉందంటే మీరు యాడ్ చేసుకున్నారు ఏ 7 నెలల్లో జనసేన పార్టీ. తాజాగా ఆ పార్టీలో ఉన్న ఒక కీలక నాయకుడు అనుకోవాలి, ఆయన మంచి వ్యక్తి, లక్ష్మీనారాయణ గారి రాజీనామాని మీ పార్టీ ఎలా చూస్తుంది? సార్, జేడీ లక్ష్మీనారాయణ గారికి మాకేం సంబంధం? ఇప్పుడు ఆయన ఆ పార్టీలో రిజైన్ చేశాడు. ఇప్పుడు జనసేన పార్టీలో గడిచిన 8 నెలల నుంచి తీసుకుంటే ఒక 80 మంది బయటికి వెళ్ళి ఉంటారు, ఏది లీడర్లుగా చెప్పుకునే వాళ్ళందరూ. ఇట్లాంటి వాళ్ళు ఈయన కూడా ఒకడు. సో ఆయన గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కాకపోతే ఇక్కడ ఒక అనుమానం ఏంటి అని అంటే, జనసేన పార్టీకి జేడీ లక్ష్మీనారాయణ రిజైన్ చేస్తూ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వెళ్తున్నందుకు నేను రిజైన్ చేస్తున్నా అన్నారు కదా, అది కరెక్ట్ కాదు. దీని వెనకాల ఉన్న అసలు కారణాలు మీరు చెప్పాలి. ఎందుకంటే సినిమాల్లోకి వెళ్తే మీరు అపోజ్ చేస్తున్నారు అని అనడానికి అది పబ్లిక్ చూసే వాళ్ళకి కరెక్ట్ రీజన్గా లేదు. ఎందుకు లేదు అని అంటే, అసలు జనసేన పార్టీలో ఈ 8 నెలలు ఏం జరిగింది?
మిమ్మల్ని జనసేన పార్టీలోకి అంతకుముందు ఎవరు పంపించారు? ఎందుకు మిమ్మల్ని ఆ విధంగా పంపించాల్సిన జరిగింది? మీరు ఏం చేశారు ఇన్ని రోజులు అక్కడ? పవన్ కళ్యాణ్ ఇప్పుడేం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఉన్న వెనకాల ఉన్న శక్తులు ఎవరు? ఇవన్నీ మీరు ప్రజలకి బహిరంగంగా లేఖ రాసి కానీ బయటికి వెళ్ళుంటే జేడీ లక్ష్మీనారాయణ అనే అతని మీద కనీసం ఒక 1% అన్న గౌరవం ఉండేది. ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి వెళ్ళడం ఆయనకు నచ్చలేదు. మొన్న కొద్ది రోజుల క్రితం రాజు రవితేజ గారు కూడా ఇంచుమించి ఇలాంటి కారణాల వల్లే కదా ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి వెనకాల ఉండి అన్ని చేసి ఆయన వెళ్ళిపోయారు, ఇప్పుడు ఈయన వెళ్ళిపోయారు. అంటే మీరు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? అంటే ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే సంవత్సరానికి ఒక పార్టీతో పొత్తులు పెట్టుకుంటుంది జనసేన పార్టీ. అంటే ఈ పొత్తులన్నింటినీ మీరు యాక్సెప్ట్ చేసినట్ట? అసలు మీరు ఇప్పుడు ఈరోజు కొత్తగా వస్తుంది ఏంటంటే జేడీ లక్ష్మీనారాయణకు ఒక రాజకీయ పార్టీ ఉందంట. ఆ రాజకీయ పార్టీని మరి మీ పార్టీలో విలీనం చేసుకోకుండా అసలు ఆయనకి ఎట్లా టికెట్ ఇచ్చారు మీరు? ఇది కూడా బహిరంగంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఇదే జేడీ లక్ష్మీనారాయణ ముందు నేను సొంతంగా పార్టీ పెడతానా అని చెప్పి పార్టీని రిజిస్టర్ చేసుకున్నాడు. దాని తర్వాత తెలుగుదేశంలోకి వెళ్తున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు కలిశాడు. ఆప్లోకి ఆప్ అధ్యక్షుడు అవుతున్నా అని చెప్పి ఆప్ కేజ్రీవాల్ దగ్గరికి వెళ్ళారు. దాని తర్వాత లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారి దగ్గరికి వెళ్ళారు. తర్వాత భారతీయ జనతా పార్టీకి వెళ్ళారు. ఇవన్నీ కాదని మళ్ళీ ఆఖరికి జనసేనకు వచ్చారు. జనసేనకు వచ్చి మళ్ళీ మీరు పోటీ చేశారు. అంటే వీటన్నిటి వెనకాల ఏముంది? ఎందుకంటే ఇదే విశాఖపట్నం పార్లమెంట్లో నందమూరి బాలకృష్ణ గారి అల్లుడైనటువంటి భరత్, ఆ భరత్కు సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలను కూడా మీకే ఓట్లు వేయించాడు చంద్రబాబు నాయుడు. అంటే అక్కడ మీ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఏంది? ఇవన్నీ కూడా ప్రజలకి బహిరంగంగా ఒక లేఖ రాసి జేడీ లక్ష్మీనారాయణ బయటికి వెళ్ళుంటే నిజంగా అతను చెప్పిన దానికి సింక్ అయ్యేది. సో ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ అనే పార్టీలో వాస్తవంగా జనం లేరు ఈరోజు. పవన్ కళ్యాణ్ పార్టీలో ఉంది ఇద్దరే, ఒకళ్ళేమో నారాయణ మనోహర్, రెండేమో పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరు కూడా రేపొద్దున భారతీయ జనతా పార్టీలో విలీనం అయిపోతారు కాబట్టి భవిష్యత్తులో మన జనసేన గురించి జనసేనకు వాళ్ళు గుడ్ బై, వీళ్ళు గుడ్ బై, వీళ్ళు గుడ్ బై ఏం చూసుకోవాలి మనం? భవిష్యత్తుకి జనసేన గుడ్ బై చెప్పబోతా ఉంది. రాజకీయాలకి పూర్తిగా హోల్సేల్గా బీజేపీలో విలీనం అవ్వబోతా ఉంది కాబట్టి. కాకపోతే మీరు బయటికి వెళ్ళినప్పుడు ఆ రీజన్ అనేది కరెక్ట్గా ఇన్ని నెలలు జనసేన పార్టీలో ఏమేమి జరిగినాయో మీరు అన్ని ప్రజలకు వ్యక్తపరిచి వెళ్ళుంటే కనీసం మీ మీద 1% అన్న గౌరవం ఉండేదని మాత్రం చెప్తాను. ఈ 7-8 నెలల పరిపాలనలో, వైసీపీ పరిపాలనలో ప్రధానంగా మీ మీద వస్తున్న వ్యతిరేకత ఏంటి అంటే, ఈ రేపు 1వ తేదీ నుంచి దాదాపు 7 లక్షల పింఛన్లు కట్ చేయడం. అంటే ఇది మీ మీద మీరు వ్యతిరేకత పెంచుకునే నిర్ణయం కాదా? ఇంటికి ఒకటే పింఛన్ అని చెప్పడం, పాత పింఛన్లన్నీ మొన్నటి వరకు డబ్బులు తీసుకున్న వాళ్ళు వచ్చి మీరు వస్తే రేపొద్దున 5 ఏళ్ళు పూర్తిగా 3,000 వస్తాయని ఆశపడుతున్న టైంలో ఉన్నది మొత్తం పీకి పారేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఇక్కడ పింఛన్ల దగ్గరకు వచ్చేటప్పటికి నాకు పూర్తిగా దీని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెగిటివ్ మీడియా దీన్ని రకరకాలుగా ప్రాపగాండా చేస్తూ ఉండే, ఎల్లో మీడియాగా ఉన్న కొంత మీడియా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ పింఛన్లకు సంబంధించి విపరీతమైన ప్రాపగాండా చేస్తూ ఉంది. ఇక్కడ గడిచిన 5 సంవత్సరాల్లో పింఛన్లకు సంబంధించి ఏం జరిగిందంటే, జన్మభూమి కమిటీలు ఎవరికి రాస్తే వాళ్ళకి, వాళ్ళు హైదరాబాద్లో ఉండండి, బెంగళూరులో ఉండండి, ఎక్కడైనా ఉండండి, వాళ్ళు మనిషి ఉన్నా లేకపోయినా చచ్చిపోయినా కూడా పింఛన్లు ఇచ్చినట్టుగా చేసి ఆ డబ్బులు వీళ్ళు జేబుల్లో వేసుకోవటం మన గడిచిన 5 సంవత్సరాల్లో చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి పథకాన్ని పారదర్శకంగా వాలంటీర్లను పెట్టి ఇంటింటికి సమగ్ర సర్వే చేయించి, అసలు ఆ ఇంట్లో ఇప్పుడు పింఛను, ఇప్పుడు మీరు వెళ్తే ఒక విలేజ్లో ఒక ఇద్దరు ఆ ఇంట్లో ఉంటారు. ఆ ఇద్దరు ఉన్న వాళ్ళకి ఆ ఇద్దరు ఉండేది ఇద్దరు, కానీ 4 పింఛన్లు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఇంకో 2 పేర్లు రాస్తారు, అక్కడ రాసేసి వాళ్ళు ఎక్కడో ఉంటే వాళ్ళవి కూడా తీసుకుంటారు. లేకపోతే ఆ ఇంట్లో 4లో ఒక ఇద్దరు చనిపోయినారనుకో, ఆ చనిపోయిన వాళ్ళ పేరు మీద కూడా వీళ్ళు పింఛన్లు తీసుకుంటున్న దాఖలాలు కూడా ఇప్పుడు దాకా చూసాం. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఈరోజు ఇంటింటికి ఒక పింఛన్ అంటున్నారు కదా, దాంట్లో ఏంటంటే ఒకళ్ళ వృద్ధాప్య పింఛన్ అని ఒకటి ఉంటుంది, ఒకవేళ వికలాంగుల పింఛన్ అయిన వస్తే ఆ వికలాంగుల పింఛను, వృద్ధాప్య పింఛన్ 2 వస్తాయి ఇంట్లో ఉన్నప్పుడు. అంటే సామాజిక పింఛన్లు వేరు, వికలాంగ పింఛన్ వేరు. 2,250 రూపాయలు పింఛన్లు పెంచడం జరిగింది. రెండవది పారదర్శకంగా రేపు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఇంటింటికి పింఛన్లు ఇంటింటికి తీసుకొని వెళ్ళి వాలంటీర్లు వాళ్ళకి అక్కడే ఇంట్లో ఉన్నారా లేదా చెక్ చేసుకుని అక్కడే పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టుపక్కల 54 లక్షల మందికి ఈరోజు పింఛన్ ఇస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. 65 సంవత్సరాల పింఛన్ వయసుని 60 సంవత్సరాలకు తగ్గించాం. 6,50,000 పింఛన్లు అదనంగా ఈరోజు యాడ్ చేయడం జరిగింది. మరి మేము ఎక్కడ తీసేసాం? ఎక్కడైతే బోగస్ పింఛన్లు ఉన్నాయో, అంటే బోగస్ పింఛన్లు అంటే చనిపోయినా కూడా వాళ్ళ పేరు మీద ఇన్నాళ్ళ పింఛన్లు వసూలు చేసింది గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇటువంటి ఈరోజు పోతాయి, అటువంటి అన్నీ పోయినా అటువంటి 1,00,000 పింఛన్లు ఉన్నాయి మీకు తెలియని. ఎందుకంటే ఊరుల్లో వీళ్ళు జన్మభూమి కమిటీలు పెట్టుకొని వీళ్ళు ఇష్టారాజ్యంగా
పింఛన్లో డబ్బులు అంటే నెలకు అంతకుముందు 1,000 రూపాయలు వచ్చాయి కదా, ఆ 1,000 రూపాయలని ఒక ఊర్లో అదనంగా ఒక 20 మందికి పింఛన్లు రాసేసి నెల నెల 20,000 వసూలు చేసేవాళ్ళు జన్మభూమి కమిటీలో. అట్లా ఒక చిన్న ఊరు అంటే, పెద్ద ఊరు అంటే ఇంకెంతమందికి వస్తాయి, కొన్ని టౌన్లో ఎంతమందికి వస్తాయి, ఇలా రకరకాలుగా వసూలు చేశారు వాళ్ళు. అటువంటి బోగస్ పింఛన్లు పోతున్నాయి కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నెల నెల వచ్చే డబ్బులు పోతా ఉన్నాయి కాబట్టి ఆ శాలరీ లాగా వచ్చే డబ్బులు, అందుకని వాళ్ళు ఏదో రాద్ధాంతం చేస్తున్నారు తప్ప అర్హులైన ప్రతి ఒక్కరికి మేము పింఛన్ అందిస్తూ ఉన్నాం. 65 సంవత్సరాల పింఛన్ వయసును 60 సంవత్సరాలకు తీసుకొని వచ్చాం. కొత్తగా 650,000 పింఛన్లు అదనంగా ఇస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు 1,000 రూపాయలు ఇచ్చిన పింఛన్ ఈరోజు 2,250 రూపాయలు ఇస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ 2,500 ఇస్తూ ఉన్నాం. ఆ నెక్స్ట్ ఇయర్ 2,750 ఇవ్వబోతా ఉన్నాం. తర్వాత 3,000 ఇవ్వబోతా ఉన్నాం. జిల్లాల వారీగా కూడా నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఒక అనంతపురంలోనే 100,000 మందికి పింఛన్లు కట్టాయని, ప్రకాశం జిల్లాలో 40,000 మంది కట్టాయని, నెల్లూరు ఇలా ప్రతి జిల్లాలో మినిమం 20,000 పైపడే పింఛన్లు కట్ చేసుకుంటూ పోయారు. అయితే ఇదంతా మీరన్నట్టు అనర్హులే అని అనుకుందాం. మీరు యాడ్ చేసిన తాజాగా 750 చదరపు గజాల స్థలం ఉన్న, ఒక కారు ఉన్న, 300 యూనిట్లు విద్యుత్ బిల్లు దాటిన, ఇవన్నీ అంటే ఇది అనర్హత ఇంతకుముందు లేనిది, ఇప్పుడే ఎక్కడి నుంచి వచ్చింది, మీ ప్రభుత్వ హయాంలోనే ఎందుకు తెర మీద తీసుకొచ్చారు? ఇక్కడ పారదర్శకంగా పథకాలు అనేది అర్హులకు చేరాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా ఏదైతే అందిద్దో అప్పుడే ఏదైనా మనం పథకం పెట్టినప్పుడు ఆ పథకానికి సార్థకత ఉంటుంది తప్ప ఎవరో మనం నాయకులకు ఇచ్చేసామో నాయకులు తినేశారని అంటే, గడిచిన ప్రభుత్వాల్లో చాలా ఈ విధంగా జరిగినాయి. నాయకులు ఇచ్చి ఆ నాయకులకు ఇష్టం వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు ఆ ఇష్టం వచ్చిన వాళ్ళకి పింఛన్ ఇచ్చేవాళ్ళు. వేరే పార్టీ వాళ్ళైతే పింఛన్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు, మా పార్టీకి ఓటేస్తేనే మేము పింఛన్ ఇస్తామన్న విధంగా తెలుగుదేశం పార్టీ గడిచిన ప్రభుత్వంలో చేసింది. మేము ఆ విధంగా కాకుండా ఈరోజు పారదర్శకంగా ప్రతి ఒక్కరికి అందిస్తూ ఉన్నాం. కొన్ని దాంట్లో ఏంటంటే, మీరు కారు ఉన్న వాళ్ళకి పింఛన్ రాదు కదా, అంటే మొన్నటి వరకు వచ్చింది కదా, నేను అనేది అది. మీకు ఇప్పుడు కారు ఉన్న వాళ్ళకి అఫీషియల్గా ఎవరు పింఛన్ ఇవ్వరు, అన్అఫీషియల్గా వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే మీరు కారు ఉంటే కారు తీసుకొని ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్లకి ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళకి పింఛన్ వచ్చిద్దా? తెలుగుదేశం ప్రభుత్వంలో ఏంది, ఇవన్నీ ఏంటంటే అన్అఫీషియల్గా వాళ్ళు ఆఫ్ ద రికార్డ్కి ఇచ్చేసుకున్నారు పింఛన్లు. ఇప్పుడు అట్లా కాకుండా ఏంటంటే పారదర్శకంగా ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి పథకాలు ఈరోజు అందుతూ ఉన్నాయి. అర్హులు కాని వాళ్ళకైతే ఒక్కరు కూడా పథకం వెళ్ళదు. అర్హులు అయిన వాళ్ళకి ఎవరికి మాత్రం అన్యాయం జరగదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకో. ఒకే కుటుంబంలో ఫైనల్గా క్లారిటీ, వికలాంగులకి ఉంటే కనుక ఇంకో పింఛన్ ఇవ్వట్లేదు అనే దాని మీద క్లారిటీ ఇవ్వాలి. వికలాంగులు ఉంటే వేరే వాళ్ళకి పింఛన్లు రావా? వస్తాయి కదా. వికలాంగులు ఒక ఇంట్లో ఒక వికలాంగులు ఉన్నారు అనుకోండి, ఇంకొకరు సామాజిక పింఛన్ ఇంకొకరికి వచ్చింది. అవును. అదేవిధంగా మళ్ళీ ఇంకొక ఏదన్నా కార్పొరేషన్ ద్వారా అదనంగా ఇచ్చే ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి అంది. మళ్ళీ అమ్మఒడి స్కీమ్ అందిద్ది. అవును. అదేవిధంగా రైతు భరోసా కూడా అందిద్ది. ఇదంతా అందకుండా ఉండదు. ఓకే. కాకపోతే ఏంటంటే, మీకు ఇక్కడ పోయినసారి గవర్నమెంట్లో ఇప్పుడు ఈ గవర్నమెంట్కి చూసుకున్నప్పుడు ఏంటంటే కొన్ని వ్యత్యాసాలు ఎందుకు వచ్చినాయి అని అన్నప్పుడు, ఇప్పుడు మేము ఆల్రెడీ పింఛన్లు పెంచాము. ఏదైతే పింఛన్లు గడిచిన గవర్నమెంట్లో అనర్హులకు చాలామందికి పింఛన్లు అన్ని, మీరు రకరకాల పేపర్లు ఇంగ్లీష్ పత్రికల్లో కూడా వచ్చిన కథనాలు మీరు చూసుకోవాలి. గడిచిన 5 సంవత్సరాల్లో పింఛన్ల పేరిట కొన్ని 100 కోట్లు స్వాహా చేశారు రాజకీయ నాయకులు. ఏది ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్గా, ఒక ఊర్లో 20 పింఛన్లు అదనంగా రాసేసి చనిపోయిన వాళ్ళు చనిపోతారు, చనిపోయిన తర్వాత వాళ్ళు పింఛన్ తీసేయాలి కదా. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు పింఛన్ తీసేయకుండా అదే కంటిన్యూ చేస్తాయి. ఇంకా వాళ్ళే ఆ పింఛన్లు కూడా తీసుకున్న దాఖలాలు కూడా చూసాం మనం, నాయకులు తీసుకుని. అటువంటి ఇక్కడ ఏం లేవు. ప్రతి ఒక్కటి ఈరోజు పారదర్శకంగా ఇంటింటికి తీసుకెళ్లి పింఛన్లు అందిస్తా ఉందో ఈ గవర్నమెంట్. అమ్మఒడి పథకం మీద మీ మీద వస్తున్న ఆరోపణ, ఒక్కొక్క 1,000 రూపాయలు తిరిగి వెనక్కి తీసుకుంటున్నారనేది మీరు ఆల్రెడీ వినే ఉంటారు, ఎంతవరకు వాస్తవం? ఎందుకు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది 1,000 రూపాయలు? సరే, ఇప్పుడు అమ్మఒడి పథకంకి అకౌంట్లోకి వెళ్తే డబ్బులు వెళ్ళిపోయినాయి ఆల్రెడీ అందరికి. పథకం స్టార్ట్ చేసినప్పుడు అంటే ఇయర్లీ వన్సే, ఒకేసారి 15,000 రూపాయలు కాబట్టి ఒకేసారి అమ్మఒడి పథకానికి డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయినాక అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు మళ్ళీ మీరు 1,000 రూపాయలు వెనక్కి ఉండని ఎవరు అడుగుతారు? ఎందుకు అడగాలి? అడగడానికి ఏముంది? సో ఏంటంటే ఇక్కడ దీన్ని కూడా ఏంటంటే, ఎవరైనా నిజంగా ఎవరైనా ఒక అధికారి ఏదన్నా అట్లా అడిగాడు అనుకోండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది తప్ప, మేము ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి డబ్బులు వెనక్కి ఇమ్మని కానీ మీరు 1,000 రూపాయలు వెనక్కి ఇమ్మని, వెనక్కి ఇచ్చేదానికి 14,000 వాళ్ళకి డిపాజిట్ చేస్తారు కదా, 15,000 ఎందుకు డిపాజిట్ చేస్తారు? ఇవన్నీ ఏంటంటే, సార్ ఇక్కడ 8 నెలల్లో మా మీద రకరకాల ఆరోపణలు, ఒకటి కాదు రెండు కాదు, ప్రతిరోజు పొద్దున ఒక విమర్శ, మధ్యాహ్నం ట్విట్టర్లో ఒక విమర్శ, రాత్రికి ప్రెస్ మీట్ పెట్టి ఒక విమర్శ, నిత్యం మా మీద విమర్శలు చేయడం వాళ్ళకి కామన్ అయిపోయింది. సార్ ఈరోజు ప్రభుత్వం దగ్గర వాస్తవంగా డబ్బులు లేకపోయినా, ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, ఈరోజు మన దగ్గర అప్పులు భారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నా, ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్కరికి ఈరోజు పథకాలను పారదర్శకంగా అందిస్తా, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేసి, ఈరోజు ఏదైతే పథకం ఓపెన్ చేసిన రోజే డైరెక్ట్గా అకౌంట్లో వాళ్ళకి వెళ్ళి డబ్బులు పడిపోతూ ఉంటే, దీని మీద కూడా నెగిటివ్ ప్రాపకాండం చేస్తున్నారంటే, మన ఇంగ్లీష్ మీడియం చేశారు ఈరోజు మళ్ళీ అమ్మఒడి స్కీమ్ మీద, ఇంకా వీళ్ళ విజ్ఞతకే వదిలేయాలి తప్ప, ఇటు మేమైతే ఇటువంటి కార్యక్రమాలు ఏమి
వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వెనక డబ్బులు ఇవ్వండి కానీ ఇటువంటి ఎవరూ చేయట్లేదు. ఇది మాత్రం నెగిటివ్ ప్రాపగాండ మా మీద చేస్తాం. ప్రధానంగా ఇప్పుడు మీ ముందున్న ఫైనల్గా మీరు చెప్పాల్సింది ఏంటంటే మండలి రద్దు విషయంలో మీ పార్టీకి చెందిన వాళ్ళు కూడా రాజకీయ నిరుద్యోగులు అవుతున్నారు, ఇద్దరు మంత్రులు కూడా పదవులు కోల్పోయే అవకాశం ఉంది, కాబట్టి దానికి సంబంధించి పార్టీ ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది? సార్ ఇప్పుడు వాళ్ళిద్దరు అంతకుముందు కూడా ఆల్రెడీ మంత్రి పదవులను ఒకసారి త్యాగం చేస్తున్నారు, అందుకే కదా మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మోపిదేవి రమణ గారు కావచ్చు, వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలుగా గెలవపైన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి ఎమ్మెల్సీగా ఆల్రెడీ బోస్ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, మళ్ళీ మోపిదేవ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ మంత్రివర్గంలో తీసుకోవడం జరిగింది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు అదేవిధంగా ఈరోజు ఒక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ మండలి రాలను అడ్డబెట్టుకొని ప్రభుత్వం పాస్ చేసే ఒక్కొక్క బిల్లుల్ని అక్కడ అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న తీరు, ఇక్కడ మండలి వల్ల ఈరోజు ఉపయోగం లేదు, దానికంటే నష్టాలు ఎక్కువ జరుగుతున్నాయి, వీటన్నిటి ఆలోచన బట్టి ఈరోజు మండలి రద్దు చేయడం జరిగింది. సో ఏంటంటే వాళ్ళని ఏదే విధంగా ఎక్కడ అకామిడేట్ చేస్తారు, ఏ పదవుల్లో అకామిడేట్ చేస్తారు, పార్టీకి సంబంధించిన పదవుల ప్రభుత్వానికి సంబంధించిన పదవుల్లో అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఉంటుంది. వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళైతే మంచి పొజిషన్లోనే అకామిడేట్ చేస్తారు, వాళ్ళని కాదు ఇంకెవరైతే ఇప్పుడు ఎమ్మెల్సీలుగా కోల్పోయారో రేపొద్దున ఎమ్మెల్సీలుగా ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేసిన వ్యక్తులకి వాళ్ళందరికి కూడా ఖచ్చితంగా వేరే వేరే పదవుల్లోనో వేరే వేరే కార్పొరేషన్ చైర్మన్స్లోనో ఇంకో దాంట్లోనే అకామిడేట్ చేస్తారు. తప్ప పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేసిన ఏ ఒక్క నాయకుడికి కానీ ఏ ఒక్క కార్యకర్తకు కానీ అన్యాయం జరగదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇది ప్రజల్లో నుంచి వచ్చిన పార్టీ, కార్యకర్తల రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన పార్టీ. ఏ కార్యకర్తకు కానీ ఏ నాయకుడికి కానీ అన్యాయం జరగదు, ఏదో ఒక విధంగా వేరే పదవులు అకామిడేట్ చేస్తారని మాత్రం చెప్పారు. ఫైనల్గా ఇంకొకటి జనసేనకు సంబంధించి లక్ష్మీనారాయణ గారు త్వరలో వైసీపీకి వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఆ రకమైన వార్తలు ప్రచారంలో ఉంది. అదే టైంలో రాపాక వరప్రసాద్ గారిని కూడా మీ పార్టీలోకి తీసుకునేందుకు మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది ఎంతవరకు వాస్తవం? జేడీ లక్ష్మీనారాయణ లేదండి, జేడీ లక్ష్మీనారాయణ అతను ఏ విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమంగా కేసులు బనాయించి ఏ విధంగా జేడీగా ఉండి ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డాడు, ఏ విధంగా రాజకీయ ప్రోద్బలంతో కేసులు పెట్టాడు అనేది మీ అందరికీ తెలుసు. రెండవది రాపాక వరప్రసాద్ గారికి వచ్చేటప్పటికి ఆయన ఇప్పటి వరకు మా పార్టీలో ఏం జాయిన్ అవ్వలేదు. మీ పార్టీలో లేరు అంతే, కానీ మీ పార్టీతోనే ఉన్నట్టుంది, మీ మంత్రులతోనే కలిసి తిరుగుతున్నారు, మీతో మీద కలిసి ఓట్లు వేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకి ప్రభుత్వం అన్నప్పుడు 175 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం కింద వస్తారు, 151 మంది కాదు ప్రభుత్వం అంటే, ప్రభుత్వం అంటే 175 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు మద్దతు ఇస్తారు ఎవరైనా. ఆ ప్రభుత్వం చేసే కార్యక్రమాలకి రాపాక వరప్రసాద్ గారు కావచ్చు, మద్దాల గిరి గారు కావచ్చు, వల్లభడేని వంశీ గారు కావచ్చు, వీళ్ళందరూ మద్దతు ఇస్తూ ఉన్నారు ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకి. వాళ్ళు మా పార్టీలో జాయిన్ అవ్వాలన్నప్పుడు రాజీనామా చేసిన తర్వాత మాత్రం తీసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి జనసేన వాళ్ళకి సూటిగా అడుగుతా ఉన్నా, రోజు మామే సిగ్గుమాలను విమర్శలు చేయకుండా దమ్ముంటే రాపాక వరప్రసాద్ గారిని మీ పార్టీని సస్పెండ్ చేయండి, ఎందుకంటే ఆయన మీ పార్టీకి వ్యతిరేకంగా వెళ్తున్నాడు అనేది మీరు భావిస్తున్నారు కదా, మీ పార్టీ చెప్పినట్టుగా ఆయన పాటించట్లేదు కదా, మీ పార్టీకి రూల్స్కి అగేనెస్ట్గా ఆయన వెళ్తున్నాడు అనుకుంటున్నారు కదా, దమ్ముంటే రాపాకాయని సస్పెండ్ చేయండి మీ పార్టీ నుంచి. ఊరికి మా మీద ఎందుకు విమర్శలు చేస్తూ ఉంటారు, మీరు ఆయన పార్టీని సస్పెండ్ చేసి మాట్లాడండి, అంతకుమించి మీరే మీ పార్టీలో ఉంచుకుంటారు, మీ పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేయరు, కానీ ఆయన మీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొండు, లేదంటే మీరు ఆ పార్టీ కార్యక్రమాలకి ఆయన మీరు పిలవరు, ఇవన్నీ మీరు చేస్తారు, ఎందుకు మా మీద విమర్శలు చేస్తారు? సో మీరు ఆయన ముందు సస్పెండ్ చేసి మాట్లాడమని చెబుతాను. ఈ బడ్జెట్ సమావేశాల్లో మండలి రద్దు జరుగుద్ది అని మీరు భావిస్తున్నారా? పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రెండో విడి దాంట్లో పార్లమెంట్ సమావేశాల్లో దీని మీద డిస్కషన్ జరిగింది అనేది అనుకుంటాం. దీనికి సంబంధించి ఆల్రెడీ కేంద్ర మంత్రులతో అమిత్ షా గారితో కూడా పంపించారు, ఒక లేఖ రాశారు, జగన్మోహన్ రెడ్డి గారు టచ్లో ఉన్నారు అనేది, అది ఎంతవరకు వాస్తవం అనుకో సార్? ప్రభుత్వానికి సంబంధించిన ఏ వ్యవహారాలైనా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు. పార్టీ వ్యవహారాలకైతే భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సఖ్యతగానే ఉండాలి కాబట్టి ఆలోచనతో ఉంటాం తప్ప పార్టీకి ప్రభుత్వానికి వేరే చెప్పారు. అంటే ఫైనల్గా ఇంకొకటి, మొన్న కొన్ని మీ విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ వాళ్ళతో భేటీ జరిగినప్పుడు, పార్లమెంటరీ భేటీ జరిగినప్పుడు మళ్ళీ ఎందుకు ప్రత్యేక హోదా అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు, రెవెన్యూ లోటు బడ్జెట్? ఎందుకంటే ఇప్పుడు మండలి రద్దు అనేది మీ బాల్ వాళ్ళ కోర్టులో ఉంది కాబట్టి ఇలాంటి టైంలో మా డ్యూటీ మేము చేస్తున్నాం అనే సంకేతాలు ఇవ్వడం అనుకోవాలా దాన్ని, లేదంటే ప్రత్యేక హోదా అంశం మేము ఇంకా మర్చిపోలేదు అనుకోవాలా, లేదంటే ఒక బెదిరింపు ధోరణి తెర మీద తీసుకొచ్చారు అనుకోవాలా? సార్ ప్రత్యేక హోదా అనేది ఈ రోజు మాట్లాడటం కాదు, గడిచిన 5 సంవత్సరాల నుంచి మేము ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూనే ఉన్నాం. మేము అధికారంలోకి వచ్చినాక మొట్టమొదట నరేంద్ర మోడీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన తర్వాత ఫస్ట్ సమావేశంలోనే ప్రత్యేక హోదా ఎజెండా గురించి చెప్పారు. మా మెయిన్ ఎజెండా ప్రత్యేక హోదానే, ప్రతి దాంట్లో మనం ఏదైతే ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించిన ఏమేమి రావాలో దానికి సంబంధించి మనం లెటర్ ఇస్తూ ఉంటాం, వాళ్ళకి అన్ని రాసి లెటర్ ఇస్తారు కాబట్టి ఆ మెమరాండం ఇస్తూ ఉంటారు కదా, దాంట్లో ప్రత్యేక హోదా అనేది మెయిన్ ఎజెండాగానే ప్రతిసారి ఉంటుంది. అదేవిధంగా మొన్న నీతి ఆయోగ్ మీటింగ్ జరిగినప్పుడు కూడా
ప్రత్యేక హోదా గురించి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు డిస్కస్ చేయడం జరిగింది. మేము ఈరోజు ఎక్కడ వెనకడు వేయట్లేదు. హోదా ఇచ్చే ఉద్దేశంలో భారతీయ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆ ఉద్దేశం లేదని క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి కూడా ఇచ్చేదంటే ఇప్పటికి ఇవ్వాలి. ఈ రద్దు మండలి రద్దుకు సంబంధించి ఒక వాడి వేడిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు మళ్ళీ అంశాన్ని మీరు తెర మీద తీసుకొచ్చారు అంటే ఒక బ్లాక్ మెయిలింగ్ రాజకీయమా అనేది. ఇవ్వకూడదని ఎక్కడ రూల్ లేదు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా వచ్చింది కదా. దాన్ని వాళ్ళు ఇవ్వకూడదని ఎక్కడ రూల్ పెట్టలేదు కదా. ఇవ్వకూడదు ప్రత్యేక హోదా అనే రాజ్యాంగంలో రాయలేదు కదా. అదేమో మేము అడుగుతుంది, మన హక్కు కాబట్టి అది ఆ హక్కును ఈరోజు కూడా అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రత్యేక హోదా కొద్దిగా లేట్ అయ్యింది కానీ వచ్చి తీరుద్దని మాత్రం మా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ కర్మ వెంకటరెడ్డి గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.